జిల్లా గోకవరం కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గోకవరం సెక్టార్లో గల సచివాలయ వారిగా అవగాహన సదస్సు నిర్వహించారు. సిడిపిఓ జాన్సిరాణి ఆదేశాల మేరకు గోకవరం నాలుగవ సచివాలయ పరిధిలో మూడవ అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు గర్భవతులకు బాలింతలకు సంజీవయ్య నగర్ అంగన్వాడీ సెంటర్లో పోర్ట్ సైడ్ రైస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఇంగ్లీష్ బోధనపై సూపర్వైజర్ ఇంద్రారాణి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు హాజరై వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగన్ గారు ఏ గవర్నమెంట్ లో కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టైప్ ఏదైనా ఇంత ముందు ఎప్పుడైనా సరే జరిగిందా? अभी चक्सारे जगन गकूल पिल के तल्ल के गर्भवतल के एना सर सिजेर मैं गवर्नमेंट हास्पिटल मत डाक्टर गारे योगगार तो माटा अगर पिल रेपो चाहे दूर आई आ पिल लाल चाल इबंध पड़ता है योगगार ड्रैनेज कट्टा ड्रैनेज कट बिल्लेपड़े माटा जरिए కాబట్టి ఇదే కాదు నాకు కానీ జగన్ గారి ఆలోచన ఎలా అంటే మీ చేత ఇక్కడికి ఏదో ఇబ్బంది కాదు తినిపించి ఏంటంటే మీరు ఇంటి కాడ తినరు వాళ్ళు ఇక్కడ తినిపించాలా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పిన ఆలోచన జగన్ గారిది అందుకనే ఉండకూడదు ఎందుకు దానివల్ల నీ బిడ్డకి నష్టం జరిగింది సార్ సార్ పదకు అవగాహన సదస్సు ఈరోజు ఇక్కడికి అంగన్వాడీ పిల్లలు సంజీవ నగర్లో తల్లి పిల్లలు గర్భిణీ స్త్రీలు అందరూ వచ్చారు. ఇక్కడ భోజనం తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. పప్పు ఆకుకూర వండారు, అలాగే ఎగ్గు కూడా పెడుతున్నారు, గుడ్ల కూర ఒకటి పెడుతున్నారు, పాలు అలాగే అంగన్వాడీ కిట్టు కూడా ఇస్తున్నారు పిల్లలకి తల్లులకి ఇంటికి. ఇవన్నీ వాళ్ళంతా వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఈరోజు కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోకవరం సెక్టార్ గోకవరం సెక్టార్లో 25 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో భాగంగా సంజీవ నగర్ సచివాలయం అంటే గోకవరం 4 సచివాలయానికి సంబంధించి మూడు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి గర్భవతుల్ని బాలింతల్ని మరియు మూడు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లల తల్లుల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సంపూర్ణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందండి. ఈ అవగాహన సదస్సుకి మన ఎంపీపీ గారు మరియు మరి ఆశాలు మరి లోకల్ ఎంపీటీసీ గారు గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు మన అంగన్వాడీ టీచర్స్ ఆయాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. నా పేరు పి ఇందిరారాణి, సూపర్వైజరు గోకవరం సెక్టార్ సూపర్వైజర్ని. మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ లేదా ఒక డిపార్ట్మెంట్ మా పీడీ గారు మా సిడిపిఓ మేడం జాన్సిరాణి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తల్లులకు ఫోర్టిఫైడ్ రైస్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందండి. అలాగే మరి అంగన్వాడీ కేంద్రంలోనే వాళ్ళు సంపూర్ణ పోషణ ఆహారం తీసుకున్నట్లయితే వారికి కలిగే లాభాల గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగనే వైఎస్ఆర్ ఎస్పీ కిట్ ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవాలనేది చెప్పడం జరిగింది. ప్రీ స్కూల్ పిల్లలకి PP1 PP2 బుక్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. తల్లులందరూ కూడా వారి పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని చెప్పడం జరిగింది. అలాగే రక్తహీనత పోగొట్టుకునడానికి ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఫుల్ మీల్ తీసుకున్న తర్వాత ఐరన్ మాత్రలు వేసుకోవాలని, ఖచ్చితంగా ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి.